శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణ కామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని ముప్పై భాగం వార్ష్ణేయుడనే ముని తన శిష్యునికి కాలచక్ర ప్రభావం గురించి ఇలా చెప్పసాగాడు కాలమనే చక్రానికి బుద్ధి మొదలైన వికృతులు ఏడు అంచులు దాని కేంద్రస్థానం అవ్యక్తం ఆ చక్రానికి పదహారు వికారాలు వలయాలు శాశ్వతమైన ఆ చక్రం ఆత్మచేత అధిష్ఠించబడినది అది కాలానికి లోబడి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఆ చక్రంలోనే ఈ జగత్తంతా వశం తప్పి తిరుగుతూ ఉంటుంది దుమ్ము ధూళి నిర్మలమైన వాయువులో కలిసినట్లుగా సత్వము రజస్సు తమమనే త్రిగుణాలు విశుద్ధుడైన అంతరాత్మలో చేరుతున్నాయి పండితుడు ఆ గుణ భేదాలను గ్రహించి వాటికి దూరంగా ఉంటాడు ఈ విధమైన తత్వవేత్త కాని వ్యక్తిలో ప్రకృతి సహజ లక్షణాలు ఉంటాయి అట్టి ప్రవృత్తి మార్గంలో ఉన్న నరుడు పుణ్యాన్ని ఆర్జించగలడు నివృత్తి మార్గంలో అంటే లోక వ్యవహారాలకు వ్యవహారాలకు దూరంగా అంతర్ముఖుడై ఉన్న నరునికి పుణ్యార్జన చేసే వీలుండదు ప్రవృత్తి మార్గంలో పయనించే మానవుడు తన కార్యాలను నిర్వహించే సందర్భంలో చెడ్డవి అని తెలిసి కూడా మన్మథ వికారాలను భయక్రోధాదులను విడిచిపెట్టలేడు దీనికి కారణం దేహాభిమానమే కాబట్టి తత్వవేత్త అయిన వాడు ముందుగా దేహాభిమానాన్ని తొలగించుకునే పద్ధతిని అలవరుచుకోవాలి శరీరం మీద వ్యామోహం అనే రోగాన్ని పారద్రోడాలంటే మానవుడు తన మనసులో సత్యాన్ని శాంతిని నిగ్రహాన్ని పరిశుభ్రతను నెల నెలకొల్పుకోవాలి వీటి ద్వారా నరుడు దేహాభిమానం నుంచి ముక్తిని పొందుతాడు స్మరణం సంతోషం ప్రసన్నత అనే మంచి లక్షణాలు సత్వగుణం వలన ఏర్పడేవి రాగం లోభం క్రోధం అనే లక్షణాలు రజోగుణం వలన ఏర్పడతాయి పొగరు ఏడుపు మొదలైనవి తమో గుణం నుండి కలుగుతాయి లౌకికమైన తెలివితేటలను విజ్ఞానమని అలౌకికమైన తెలివితేటలను జ్ఞానమని అంటారు ఆ జ్ఞానం కలగడానికి ఈ త్రిగుణాలు అడ్డుగా ఉంటాయి ఆ అడ్డును తొలగించుకునడానికి ముందుగా ఉత్తమమైన సత్వగుణాన్ని మనసులో నిలుపుకోవాలి దానివలన రాజసమైన తామసమైన లక్షణాలు వీగిపోతాయి అంతేకాక మనసులో సత్వగుణం గట్టిగా నెలకొని ఉండుటం వలన అది జ్ఞానం యొక్క ఆవిర్భావానికి కారణమవుతుంది అహంకారం అంటే నేను అనే భావన సకల జీవుల కార్యాలకు మూలం ఆ కార్యకలాపాల ఫలితంగా పాపపుణ్యాలు కలుగుతూ ఉంటాయి ఆ పాపపుణ్యాలను అనుభవించుట కోసం ప్రాణి దేహాన్ని ధరించి జనన మరణ చక్రాన పడుతూ ఉంటుంది లేని ఈ జనన మరణ చక్రానికి ఏకైక మూలం ఆశ అనే తీగ ఈ ఆశను విడిచిపెడితే సంసార బంధం నుంచి జనన మరణ చక్ర భ్రమణం నుంచి బయటపడవచ్చును నరుని ఇంద్రియాలు మనస్సుతో కలిసి భోగాలలో ప్రవర్తిస్తూ భోగులుగా అనుభోక్తలుగా మారుతున్నాయి ఆ భోగ లాలసను మాంపగలిగితే నరునిలో అనురాగం తొలగిపోయి అతడు సంసారం నుండి విముక్తిని పొందవచ్చును సృష్టిలోని ప్రాణులన్నింటిలో మానవులు శ్రేష్ఠులు మానవులలో బ్రాహ్మణులు బ్రాహ్మణులలో మంత్రవేత్తలు మంత్రవేత్తలలో జ్ఞానవంతులు ఉత్తములు కనుక మానవునికి నిజమైన చూపు జ్ఞానమే కానీ కన్ను కాదు జ్ఞానార్జనకు ముందు నరుడు ఈ విషయాన్ని గ్రహించి ధర్మాధర్మ వివేకాన్ని ఆచరించాలి ధర్మాలలో ఓర్పు సత్యం శౌచం ఉత్తమమైనవి ఆ తరువాత బ్రహ్మచర్యం అతిశ్రేష్టమైన ధర్మం కనుక మానవుడు గొప్ప ధైర్యంతో మనసును ఈ ధర్మాల ఆచరణకు క్రమంగా అలవాటు చేయాలి అందుకు అతని శరీర నిర్మాణంలో ప్రధాన భాగాలైన నాడుల పరిశుద్ధత ఆలంబనగా ఉంటుంది అని వార్షినేయుడు ఇంకా ఇలా చెప్పసాగాడు శిష్య శరీర నిర్మాణానికి ప్రథమ కారణాలుగా పది స్థూలనాడులు పంచేంద్రియాలకు ఆధారంగా ఐదు సూక్ష్మ నాడికలు ఉంటాయి ఇవే కాకుండా మరొక అతి సూక్ష్మ నాడి మనస్సు మధ్య భాగంలో ఉంటుంది హృదయగతమైన ఆ నాడిని చూస్తూ పోతే అది అంతటా వ్యాపించి అంతా తానే అయి ఉంటుంది ఆ సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపిన చిత్తం ఇక దేనిని కోరకుండా దేనిని పట్టించుకొనకుండా ఇతర అంశాల జోలికి పోకుండా ఆ అంతరదృష్టితో అలాగే ఉండిపోయి దాని అందు పరమాత్మను చూడగలుగుతుంది పూర్వం అత్రిమహాముని నరునిలోని బీజాన్ని ఇంద్రదేవతకు చెందిన దానిగా తెలిపాడు అందువల్లనే శుక్లాన్ని ఇంద్రియమని వ్యవహరిస్తారు ఈ ఇంద్రియం నరుని శరీరంలోని మూల పదార్థాలన్నింటికంటే శ్రేష్టమైనది దీనికి సూక్ష్మరూపం మనస్సే కనుక ఇంద్రియ నిగ్రహం అంటే మనో నిగ్రహమే మనశ్శక్తిని అదుపు చేయడం పరిపక్వమైన బుద్ధి కలిగిన వివేకవంతులకే సాధ్యమవుతుంది యువకులు అజ్ఞానం వలన తెలియని భావాలతోనూ వృద్ధులు దౌర్బల్యం వలన కలత చెందిన భావాలతోనూ ఉండట వలన యువకులకు కానీ వృద్ధులకు కానీ మనోబలాన్ని నిగ్రహించే శక్తి చాలదు కాబట్టి యవ్వన వార్ధక్యాల నడిమి దశలోని వారే మనస్సును నిగ్రహించగలరు ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు తద్వారా మోక్షప్రాప్తికి కారణమవుతుంది అన్ని విద్యల వలనే ఈ అధ్యాత్మ విద్యను కూడా దుర్వినియోగం చేసే దొంగలున్నారు వారు ధనం కొరకు మనోవాక్యాలను నియంత్రించుకుని వాటి ప్రదర్శన ద్వారా ధనాన్ని ఆర్జించి ఆధ్యాత్మ విద్యా కాలుష్యానికి కారణమవుతున్నారు ఈ విధమైన దురుపయోగం నుంచి ఆధ్యాత్మ విద్య రక్షితం కావాలి మనస్సును నిగ్రహించుకుని ప్రయత్నంతో ఇంద్రియాలను నిరోధించి దాని ద్వారా విషయవాసనలను వదిలిపెట్టిన వారిని దేవతలు అనుగ్రహిస్తారు దేవతల అనుగ్రహం వలన మానవునికి స్వచ్ఛమైన యోగ కార్యాలు అలవాటు అవుతాయి ఆ యోగ విద్యల సహాయంతో తినడం త్రాగడం ఇతర సుఖాల మీద ఆసక్తి సన్నగిల్లి మానవుడు ఏకాగ్రతతో నిలబడాలి అప్పుడు ఆ సాధకుడు తనకు భిక్షగా దొరికిన ఏ ఆహారాన్ని అయినా దుఃఖం లేకుండా స్వీకరించి ఆకలిని తీర్చుకుంటూ లోకాన్ని పరిశీలిస్తూ ఉండాలి మానవుడు తన జ్ఞానాన్నే వంటగా వాడుకుంటూ విజ్ఞానాగ్ని రగులు కొనేటట్లు చేస్తే అతనికి అమృతత్వ సిద్ధి కలుగుతుంది అప్పుడు అతడు మోక్షస్థితిని చేరుకుంటాడు అయితే సాధకుడు సాధన దశలో ఉండగా అనునిత్యము జాగ్రత్తగా ఉండాలి అతని భాషణం శ్రవణం ఇవన్నీ విషయాలకు దూరంగా పవిత్రంగా ఉండాలి సాధకుడు ఒకవేళ లౌకిక ఆసక్తిని ప్రదర్శిస్తే అతని మనస్సులో రజస్తమో గుణాలు ప్రకోపిస్తాయి దాని వలన అతని చిత్తం సాధన నుండి వెనక్కు మరలి అతడు సాధనను మరచి దుష్టశీలునిగా మారిపోవచ్చును జ్ఞానార్జనకై యోగాభ్యాసం చేసే సమయంలో సాధకుడు ఎక్కువ మెలకుగా ఉండి ఎప్పుడో ఒకసారి నిద్రాభారాన్ని పొందుతాడు చివరికి ఆ కొద్దిపాటి నిద్రను కూడా దూరం చేసుకుని యోగి నిత్య జాగరూకుడవుతాడు లోకంలో వ్యక్తం అవ్యక్తం అనే రెండు పదార్థాలున్నాయి వాటిని తెలుసుకుంటే తప్ప ముక్తికి దారి కనబడదు వ్యక్తమంటే మరణం అవ్యక్తమంటే అమృతమని నారాయణుడు తెలిపాడు ఆ అవ్యక్తం అనే మూల ప్రకృతి నుండే లోకాలన్నీ జన్మించి దానిలోనే పెరిగి చివరికి దాని అందే లయమవుతున్నాయి ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది నివృత్తి మార్గం సాటి లేని గొప్ప ధర్మం నివృత్తి మార్గం మోక్షాన్ని ఇయ్యగలదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి నివృత్తి మార్గానికి వ్యతిరేక్తమైనది ప్రవృత్తి మార్గం నివృత్తి అంటే సంసారం నుండి మరలడం ప్రవృత్తి అంటే సంసారంలో పాల్గొనడం ప్రవృత్తి మార్గం బ్రహ్మ నుండి పుట్టింది ప్రవృత్తి అనగా కర్మలు చేయడమే దేహస్థుడైన ఆత్మను సత్వ గుణాలు మూడు కట్టుకున్న వస్త్రం వలె ఒకటి పైన వేసుకున్న వస్త్రం వలె మరొకటి తలకు గట్టిగా చుట్టుకున్న గుడ్డ వలె ఇంకొకటి క్రమ్ముకొని ఉన్నాయి వాటి వలన ఆత్మ యొక్క నిజస్వరూపం కనబడకుండా క్రొత్త బాహ్య రూపాన్ని పొందుతోంది అయితే ఈ త్రిగుణాల కలయికకు ఆవల వెలుగొందే నాలుగవ తత్వం ఒకటి ఉంది అదే పరబ్రహ్మతత్వం బ్రహ్మచర్యం అహింస అనే రెండు గొప్ప ధర్మాలను ఆచరించడమే ఉత్తమ తపస్సు ఆ తపస్సును ఆచరించేవానికి నిర్మల జ్ఞానం కలిగి ఆ జ్ఞాననేత్రంతో అతడు జగత్తు యొక్క లోపలి బయటి స్వరూపాలను చక్కగా చూడగలడు ఈ తపస్సు సంసారం నుండి మనస్సును మరల్చడానికి ఔషధం వలె ఉపయోగపడుతుంది మానవుణ్ణి జిగిబిగిగా అల్లుకొని బంధించివేసే ఆశ అనే తీగను తెరగన తెగనరకడానికి తపస్సు అనే కొడవలి కావాలి ఆశ తెగిపడిన వెంటనే మానవునిలో జ్ఞానం వికసిస్తుంది ఆ క్రొత్త చూపుతో అతడు తన అంతరాత్మ స్వరూపుడైన పురుషుణ్ణి గుర్తించగలడు అని వార్షినేయుడు తన శిష్యునికి జ్ఞానబోధ చేశాడు ధర్మరాజా నీవు ఆ ముని మాటల్లోని తాత్పర్యాన్ని గ్రహించి నీ జన్మను చరితార్థం చేసుకో అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు ఆ తరువాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు